ఇట్లా మీరు అన్నారు కదా ఇప్పుడు అందరూ చాలా స్ట్రైట్ ఉంటారు ఇట్లా ఇట్లా సో నాకు తెలిసినంత వరకు మీరు వెరీ స్ట్రైట్ ఫార్ అండ్ బోల్డ్ గా అనిపిస్తుంది మరి కొట్టేటట్టు అయితే ఎప్పుడు చెప్పలేదులేండి సేమ్ వాళ్ళకి అర్థం కాదు అంటే ఇప్పుడు నేను కూడా ఎన్ని డేస్ తర్వాత చాలా మీ స్కిల్ ని బట్టి ఉంటా లేదు నేను మరి అంత పెద్ద నాలెడ్జ్ ఉన్న పర్సన్ కాలే దా దివ్ ఇంత హెల్త్ ఇష్యూ పెట్టుకొని అండ్ సో ఇంత వర్కింగ్ చేస్తూ ఇన్ని ఫేస్ చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసుకుంటూ చేసుకుంటు మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఈ సిచ్యువేషన్లో అరే ఎందుకు నేను ఇండస్ట్రీకి వచ్చాను అని ఫేస్ చేసిన ప్రాబ్లం నేను మాట్లాడిన కాన్వర్జేషన్ వరకు యువర్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఎందుకు ఎలాంటి పరిస్థితుల్లో సిచ్యువేషన్లో మీరు ఇరుక్కోవాల్సి వచ్చింది అదేమిరుక్కలేదు దాని నుంచి బయటకు రాలేకపోయా అంతే ఏదైతే నేను ఆ ఫైవ్ ఇయర్స్ ఉన్నాను ఆ ఫైవ్ ఇయర్స్ స్ట్రగుల్ ఉండింది వన్ ఇయర్కే ఐ రియలైజ్డ్ వాట్స్ హ్యాపెనింగ్ అని అంత అర్థమైంది అక్కడ నుంచి బయటికి రావడం కొంచెం కష్టమైంది ఇప్పుడు ఇద్దరు శత్రువులు ఉన్నాయనుకోండి వాళ్ళిద్దరికి ఒక క్లారిటీ ఉంటుంది ఎప్పుడు ఇద్దరు కొట్టుకోవాలో లేకపోతే ఎప్పుడు ఒక వార్ పెట్టుకోవాలనేది వాళ్ళకి తెలుస్తుంది ఒక రిలేషన్ లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు బయటికి రావాలో తెలియదు అది నేను అవ్వలేకపోయాను భయమే లేదంటే ఫైవ్ ఇయర్స్ చాలా స్ట్రగుల్ ఫేస్ చేసి బయటకు వచ్చి ఉంటారు హాయ్ టు వెల్కమ్ సుమన్ టీవీ నేను మీ ఈ రోజు ఉన్నారు గెస్ట్ రెడ్డి గారు యాక్చువల్లీ యాక్టరే కాదు డాక్టర్ కూడా చాలా మంది యాక్టర్ అవబోయే డాక్టర్ అవుతారు అంటారు సో మేడం డాక్టర్ అయ్యారా తర్వాత యాక్టర్ అయ్యారా ఏంటి నేను అడిగి తెలుసుకుందాం నమస్తే మ్యామ్ నమస్తే సో మీరు డాక్టర్ అని చెప్పేసి మాకు తెలుసు సో ఆర్టిస్ట్ అనే విషయం అందరికీ తెలుసు సో అసలు డాక్టర్ నుంచి యాక్టర్ కి ఎలా ఏం లేదు అది ప్రొఫెషనల్ అది ఇదేమో ప్యాషన్ అంతే ఇది కూడా ప్రొఫెషన్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు సో డాక్టర్ బాగుందా యాక్టింగ్ బాగుంది రెండు రెండే రెండు రెండే రెండు రెండు కళాండరే అలా ఏం లేదు అది వదిలేసాను నేను అసలు పూర్తిగా నా పూర్తిగా వదిలేసాను ఇందులో వచ్చిన తర్వాత ఒక త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత నేను వదిలేసాను ఇంకా పూర్తిగా సో ఎందుకు చాలా మంది ఫెమిలిటీనేస్గా ఇప్పుడు ఉంటాయి కనుక చేస్తారు కానీ బట్ నేను చేయలేకపోయాను హెల్త్ ఇష్యూస్ వల్ల రెండు బ్యాలెన్స్ చేయలేక ఇది మంచి ఇన్కమే వస్తుంది కదా రెండు చేస్తే ఏదైతే వస్తుందో నాకు ఒకటి ప్రొఫెషన్ లోనే వస్తున్నప్పుడు ఇంకా స్ట్రెస్ ఎందుకు పడాలి అని సో హెల్త్ ఇష్యూ అంటే నాకు రీసెంట్ గా నేను విన్నాను మన సమంత గారి లాగే సేమ్ మీకు కూడా ఇది మనంత గారి లాగా కాదండి ఆవిడది వేరు నాది వేరు బట్ ఆల్ ఆర్ కమింగ్ టు ద సేమ్ కేటగిరీ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే ఓకే అందుకొకటి మాదొకటి ఇంకొకళ్ళు ఇంకొక లాగా అట్లా సో ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ ఆటో ఇమ్యూనిట్ ఓకే మీకు ఇది సిస్టమిక్ లూపస్ ఎరెత్మటోస్ అసలు ఏంటి మేము అసలు ఎందుకు ఎందుకోలేమన్న రీజన్ ఉంటుందో రీజన్ ఇప్పటికి దాకా ఎవరికి తెలియలేదు సో బట్ నువ్వు వచ్చిన దానికి ఎట్లా ట్రీట్ చేసుకోవాలన్న దానికి మాత్రం సొల్యూషన్ ఉంది సో అది ఫాలో అయిపోవడమే అంతే సో ఆల్ స్టెరాయిడ్స్ అంతే స్టెరాయిడ్స్ అండ్ ఆటో ఇమ్యూన్ మెడికేషన్ అంతే యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అవి సో మీరు చూస్తే ఇండస్ట్రీకి రావడమే పెద్ద పెద్ద హీరోస్ తో మీరు ఇండస్ట్రీకి రావడమే అవును అసలు అంటే స్టార్టింగ్ స్టేజ్ లో అంటే ఫస్ట్ ఒక టెన్ మూవీస్ చేశాక ట్వంటీ మూవీస్ చేశాక ఎక్కడో బ్యాక్ గ్రౌండ్ లో కనిపించి తర్వాత ఒక పక్కన హీరో లేదు స్టార్టింగ్ స్టార్టింగ్ జూనియర్ ఎన్టీఆర్ గారితో వెంకటేష్ గారితో వెనక ఎక్కడో కూడా కాదు మళ్ళీ పక్కనే అసలు వాళ్ళ సెవెన్ డేస్ చేశారని చెప్పేసి అన్ని ఆల్మోస్ట్ అలానే చేశానండి ట్వంటీ సెవెన్ డేస్ వర్క్ లో మాకు హై ఫైవ్ డేస్ సిక్స్ డేస్ గట్టిగా వర్క్ ఉంటుంది కాంబినేషన్ లో మిగతా టు పార్టిసిపేట్ అంతే షూట్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం ఎక్కడోసారి సీన్ అట్లా వర్కింగ్ అయితే ట్వంటీ సెవెన్ డేస్ వర్కింగ్ ఉంది మీరు చాలా మూవీలో ఉన్నారని గా వెళ్ళిన తర్వాత అక్కడ చాలా కట్ లో అది అవి నాకు బాగా అనిపించింది అయితే ఎవడే సుబ్రహ్మణ్యం ఆ అందులోనే ఎక్కువ సీన్ చేసాము దాంట్లో కట్ చేశారు ఆ తర్వాత మళ్ళీ యాడ్ చేశారు అది చాలా బాగుందని ఎక్కువ రొటేట్ అయింది సీన్ సో నాని గారు మా నాని గారు కూడా పోస్ట్ చేశారు అవును మై ఫేవరెట్ సీన్ అని అప్పట్లో సుబ్బ సూపర్ మ్యాథ్స్ అందరితో మీరు బోయ్పాటి గారితో చేశారు అండ్ ఇంకా అర్జున్ రెడ్డి అయితే ఇంకా అందరికీ తెలుసు అందరికీ తెలుసు నాకు బాగా కెరీర్ బిల్డ్ అయింది కూడా అక్కడి నుంచే అవును బాగా వచ్చిందని చెప్పొచ్చు బట్ మన సందీప్ గారు ఇట్లా సందీప్ మన నెక్స్ట్ నిన్న యానిమల్ లో ఏం ఛాన్స్ ఎందుకని అందులో ఎక్కడ కనిపించలేదండి ఏం చేయాల్సింది అంతేనా అది మొత్తం హీరో అండ్ అది బాబిడి వీళ్ళే లాగేసుకున్నారు మొత్తం మనకెక్కడ ఉంటది అంతలో ఇచ్చేవాళ్ళు సో అంటే మీరు ఫస్ట్ అర్జున్ రెడ్డి లేదు ఫస్ట్ ఒక కాఫీ పిలిచి నువ్వు అనుకున్నట్టు ఇది ఉండదు పిలిచి కాదు అప్పుడు వాళ్ళకి అసలు ఆఫీస్ లేదు ఫ్రాంక్లీ అర్జున్ రెడ్డి మూవీకి వాళ్ళకి ఆఫీస్ లేదు సో మామూలుగా ఎక్కడో దగ్గర కలుద్దాం అన్నట్టుగా కలిసాము సార్ ఏమన్నారంటే నువ్వు ఎలా ఉంటావు అలా క్యాజువల్ గా వచ్చేసి నోనీ టు గెట్ ఓవర్ ఎనీ ఏమొద్దు అని చెప్పంటే నేను మామూలుగా వెళ్ళా సో ఆ వెళ్ళిన తర్వాత లైక్ నార్మల్ క్యాజువల్ కాన్వర్జేషన్ అప్పటికి పెళ్లి చూపులు రిలీజ్ అయింది సినిమా కొండ గారిది దాని గురించి మాట్లాడుకుంటూ అలా కామన్ గా వెళ్తూ ఇట్లా ఇట్లా ఉంటుంది సీన్ ఇలా అంటే అయ్యో సార్ నేను ఇంకా చేయండి సార్ అప్పటికి నేను ఒక టూ త్రీ ఫిలిమ్స్ అల్లర్ నరేష్ గారివి కొన్ని ఉన్నాను ఇలాంటివి కొన్ని సో నేను చేయను సార్ నేను కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నాను ఇంట్లో వాళ్ళు కూడా చూస్తారు అది సినిమాకి బాగా ఇంపాక్ట్ పడుతుంది రిపీట్ అవుతుంది అంటే అహే అసలు లేదు నేనేం పాన్ సినిమా చేయట్లేదు చాలా నీట్గా ఉంటుంది నువ్వు చూడ అంటే ఆ తర్వాత నేను కో డాక్టర్తో మాట్లాడితే ఎక్స్ప్లెయిన్ లేసుదా అసలు ఆయన చాలా పర్టికులర్గా అది చెప్పేటప్పుడు కూడా ఆయన నెరేషన్ చాలా నీట్గా ఎంత బాగా చెప్పారో ఇలా ఇలా ఉంటుంది సాంగ్ బ్యాక్గ్రౌండ్లో అంటే ఇంప్రెస్ అయ్యా సరే ఇన్ని చేసాం ఇంకోటి ఆ చేశాను చెప్పలేం కదా ఎవరికి ఎక్కడ హిట్ పడుతుందో ఏం జరుగుతుందో తెలియదని రెండు రకాలుగాను ఉన్నాయిలేండి పాజిటివ్ ఉండే నెగిటివ్ ఉండే టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే అప్పుడు దాకా తెలుగు వాళ్ళు తెలుగులో అలాంటి రోల్స్ చేయడం అన్నది లేదు లేదు నేను అది డేర్ చేసి తీ చేసిన దాంట్లో ఒకటి ప్లస్ పాయింట్ దానివల్ల కూడా నాకు మంచి ఇంపాక్ట్ వచ్చింది తర్వాత నెగటివ్ ఏంటంటే అలాంటి రూల్స్ రిపీట్ అవుతాయి సో ఆమె చేస్తది చేస్తది అని పిలిచారు అట్లా సో జనరల్ గా మన ఇండస్ట్రీలో స్టార్టింగ్ ఏ రూల్స్ చేస్తే ఎవరి చాలా మంది ఆర్టిస్ట్ రెగ్యులర్ గా చెప్తూ ఉంటారు అవును సో ఎక్కడో చాలా రేర్ గా వస్తాయి కానీ అది సినిమా వాళ్ళే మారాలి ఫస్ట్ ఆడియన్స్ అన్ని చూడడానికి రెడీ గా అంటే అన్ని కైండ్ ఆఫ్ రోల్స్ లో ఆర్టిస్ట్ ని చూడడానికి రెడీ ఉన్నారు సినిమా వాళ్ళు ఇవ్వడానికి రెడీ గా లేరు అంతే సినిమా వల్ల ఏంటంటే ఒక పని మనిషి క్యారెక్టర్ అంటే పని మనిషి ఒక డల్ మేకప్ చేసిందంటే ఆమె డల్ మేకప్ే రిచ్ గెటప్ చేసిందంటే రిచ్ గెటప్ ఆమె మళ్ళీ డల్ మేకప్ చేయరు అండ్ చాలా మంది డల్ మేకప్ చేసుకోవడానికి కూడా ఇష్టపడరు మేము చూస్తూ ఉంటాం కదా ఇప్పుడు రీసెంట్ గా ఒక ఫిలిం చేస్తుంటే కూడా అక్కడ ఆవిడ చేపలు పట్టే క్యారెక్టర్ ఇవన్నీ నేను అదే చేపలు పట్టే క్యారెక్టర్ చేశారు చేశాను మేమందరం అక్కడ ఉండేవాళ్ళం అనమాట గుడిసెల్లో అట్లా సో అది రిలీజ్కి ఉంది ఆ సినిమా సో అందులో ఒక వాళ్ళు ఏంటంటే అసలు వాళ్ళు పోనీ టైల్స్ వేసుకొని హెయిర్కి కలర్స్ వేసుకొని అవును హెయిర్కి కలర్స్ వేసుకొని మేము జడలు వేసుకుంటాము మేము ముళ్ళు పెట్టుకోము మేము లిప్స్టిక్ వేసుకోవాల్సిందే అని లిప్ గ్లాస్లు వేసుకుంటారు ఎవరు వాళ్ళ ఆర్టిస్టులు కొంతమంది సో ఆర్టిస్టులు కూడా రెడీగా లేరు డల్ మేకప్ చేయడానికి చాలా కష్టం కూడా అది ఎందుకంటే మమ్మల్ని డల్ గా చూపిస్తే మళ్ళీ మాకు ఇదే ఇస్తారు ఇప్పుడు ఒకసారి కనుక అలాంటి వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ ఇస్తా ఉంటే ఆర్టిస్ట్ లకు కూడా కాన్ఫిడెన్స్ ఉంటది ఈ సినిమాకే ఇది మళ్ళీ మనం మామూలుగా చూ చేసుకోవచ్చు అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది సో ఇద్దరి దగ్గర ఉంటుంది ఆ మిస్టేక్ సో రీసెంట్ ఇప్పుడు రిలీజ్ ఉందన్నారు కదా మూవీ నేమ్ ఏమన్నా చెప్పొచ్చు అంటే ఇదే అండి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అని కృష్ణ చైతన్య గారిది డైరెక్షన్ విశ్వక్ సేన్ హీరో దాంట్లో సూపర్ అసలు సాంగ్ మామూలుగా వైరల్ అవ్వట్లేదు చాలా బాగుంది సినిమా కూడా నాకు తెలిసి మంచి మీ క్యారెక్టర్ ఎంతసేపు ఉండొచ్చు అంటే ఏమో చెప్పలేము నేను వెళ్ళినప్పుడు కొన్ని లెగిసిపోయి సో రిలీజ్ అప్పటికి ఎన్ని ఉంటాయో తెలియదు బట్ ఫైనల్ గా అవుట్పుట్ బాగా వస్తే చాలు మేము చేసిన చిన్న రోల్ అని అన్న పర్వాలేదు కానీ సినిమా హిట్ అయితే మాకు బాగా గ్రేట్ గా అనిపిస్తుంది రెండు అయ్యాము అవును వెరీ యాక్టివ్ అలానే ఉండాలి ఏముంది లేదు మిగతా హీరోస్ అందరు అట్లా ఉండరు బట్ విశ్వక్ సేన చాలా మంది ఉన్నారు డిజిటల్ హీరో కూడా అంతే చాలా స్పోర్టివ్ గా ఉంటాడు యా స్పోర్టివ్ ఉంటాడు కానీ ఇప్పుడు వస్తున్న యంగ్స్టర్స్ అందరూ లోపల ఒకటి బయట ఒకటి లేదండి చాలా క్లియర్ గా క్లారిటీగా ఉన్నారు వాళ్ళు నేను విశ్వక్ సేన్ గారిని మొన్న ఒక చేశారా చేశాను నేను చేసినప్పుడే అసలు మీరు ఎందుకు ఇష్యూ మీ పేరు చెప్పకపోయినా రీసెంట్ గా ఒక ఇష్యూ అయింది దాని గురించి నేనే వెళ్ళి క్వశ్చన్ చేశాను అక్కడ ఎవ్వరు మీ నేను చెప్పల సో ఇంకా బయటకు వచ్చారు ముసుకుల గుద్దుల ఆయన పేరు చెప్పకపోయినా అందరికీ ఆయనని తెలిసిపోయింది సో ఇంకే ఆయన ఎందుకు లోపల లోపల పెట్టుకోవాలి ఓపెన్ అయిపోయి చెప్పేశారు అంతే మీరు కూడా అదే కాబట్టి మీకు బాగా నచ్చుతుంది నేను కూడా అదే కాదు అందరు ఎవరైనా అట్లానే ఉండాలనుకుంటున్నాము సో ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఒక డిప్లొమాటిక్ గా ఎవరైనా దబ్బుకున్న ఎందుకు మనము లేని పైన తెచ్చుకోవడము అని చాలా మంది మేము చూస్తూ ఉంటాము టెంపరీ అండి అది అది ఎప్పటికన్నా టెంపరరీనే ఉంటుంది ఆ టైం కి ఒక రెండు మూడు సినిమాలు కొట్టగలుగుతారేమో తప్ప దానివల్ల బట్ పర్మనెంట్ ఇది కావాలి సెటిల్ ఐ మీన్ సెటిల్ అవ్వాలి అనుకుంటాం అది ఏది ఉంటే అదే మాట్లాడుకోవడం బెటర్ ఆ టైంకి వాళ్ళు హర్ట్ అవ్వచ్చు లేదా మనం హర్ట్ అవ్వచ్చు దానివల్ల కానీ బట్ ఇట్ విల్ బి అ పర్మనెంట్ రిజల్యూషన్ అలా ఇప్పుడు రీసెంట్ డేస్ లో రామ్ హీరో రామ్ నాకు ఇష్టం అందుకే తన మూవీ లో కూడా చేయను అని చెప్పేసి అన్నారంటే మీరు అన్ని దగ్గర చెప్పాను నేను ఎందుకని క్రష్ అన్నప్పుడు ఎవరైనా చేస్తారు కదా రామ్ తో మీరు ఎందుకు చేయను నేను చేయను అంటే అది సిస్టర్ రోల్ లాగా అడిగారు ఆయన నన్ను అక్క అక్క అంటే నేను ఎలా భరిస్తాను నేను ఆయన అన్న అని ఎలా అనగలుతాను ఆయన కోసం ఏదో చిన్న సీన్ కోసం ఒక దానిలో చేశాను చేశాను అది కూడా చిన్న సీన్ అది పండగ చేసుకొని ఒక ఫిలిం గోపీచంద్ చంద్ మాలి నాయన్ గారిది ఆయనవి కూడా రెండు సినిమాలు చేశాను బాడీ గార్డ్ అండ్ బలుపు ఆ త్రీ ఫిల్మ్స్ చేశాను రవితేష్ గర్ కాంబినేషన్ కూడా ఫినిషన్ రవితే ఇంకా మ్యాథ్స్ మీరు మ్యాథ్స్ చేశాను కానీ బాగా రీచ్ అయినవి నేను హ్యాపీగా అనుకున్నావు ఒక త్రీ ఫోర్ హీరోస్ బాగా రీచబుల్ అయ్యి అంటే ఆయనతో మంచి సీన్స్ చేశాను అన్నవి ఎక్కువ లేవు లేండి ఎన్ని ఉన్నాయి ఎన్ని మూవీస్ ఉన్నాయి ఎవరు అనుకుంటున్నారు మీ బాగా రీచ్ రీచబుల్ అంటే ఇగ మన వెంకటేష్ గారు తర్వాత విజయదేవరకొండ సందీప్ కిషన్ ది కూడా అంతే నంబర్ ఆఫ్ డేస్ ఎక్కువే వర్కింగ్ డేస్ బాలకృష్ణ గారు రవితేజ గారు యాక్చువల్ ఎక్కువ ఫిలిమ్స్ చేస్తారు కానీ ఆయనతో నేను ఒక్కటే ఫిలిం చేసా కలిసి నాకు ఆయన ఫిలిమ్స్ ఎక్కువ రిపీట్ చేసుకోవాలని ఉంటది సో తెలీర్త్స్ చెప్తాము పండగ విషస్ అవే మాకు రిమైండర్స్ ఉంటాయి ఇవాళ ఎవరిది బర్త్డే లేకపోతే ఇవాళ ఒక ఫెస్టివల్ వస్తుంది అంటే అప్పుడు ఇప్పుడు నేను ఎక్కువ చేయట్లేదు ఒకప్పుడు చేసేదాన్ని స్టార్టింగ్ ఇప్పుడు ఏంటంటే సెటిల్ అని కాదు మనం చేసిన వాళ్ళకెంతో వంద మంది చేస్తారు ఆ గుంపులో వెళ్ళిపోతుంది అలా వద్దు అని చెప్పి అయిపోయిన తర్వాత చేయడము అందరికన్నా ముందు మనమే చేయాలని చెప్పి ముందు రోజే చేయడం అలా చేస్తున్నా గుంపులో వెళ్ళిపోతాయి మనవి వాళ్ళకి ఎంతమంది చేస్తారు మనం ఒక్కటని మనకు తెలిసింది ఒకళ్ళు ఆయనకి ఎంతమంది తెలుసుంటారు అట్లా నాయక్ నాయకులు ఆయన కాంబినేషన్ కాజల్ నేను అతను ఉంటాం నాయకులు బ్రహ్మానందం వచ్చి సారీ చెప్పమన్న సీన్ లో ఉంటాను

వచ్చారులే మనకి ఛాన్స్ ఉంది అనుకున్నా బట్ నాకు ఇంకా రాలే స్కోప్ చేయాలని ఉంటది సో చేసిన వాళ్ళు కూడా ఒక చిన్న క్యారెక్టర్ అయినా వాళ్ళు చాలా బాగా గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు ఆయన గుర్తు పెట్టుకునేలా మనం చేయాలి ఆయనే గుర్తు అంటే వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు ఆయన కూడా గుర్తు పెట్టుకుంటారు అంటే చిన్న క్యారెక్టర్ చేసిన రీసెంట్ గా తనతో పాటు జయ చిరంజీవాలో చేసారనమాట పింక్ పాంగ్ సూర్య తన ఇంటర్వ్యూ చేసినప్పుడు తన కాలు ఏదో విరక కొట్టేసింది అది సరే వచ్చి బ్యాండేజ్ ఇదంతా పెట్టడం ఇట్లా చాలా బాగా గుర్తు పెట్టుకుంటారు ప్రభాస్ ప్రభాస్కర్ మూవీ దీన్ని బాహుబలి బాహుబలి जैसा मिरची जैसा रेबेल जैसा 3 ఫిలింస్ చేశా అంటే డార్లింగ్ డార్లింగ్ నేను రాలే నా లింక్ నేను ఇంకా రాలే సోట్లా ఉంటారు ఆయన చాలా అందరూ బా ఉంటారండి హీరోలు బయట చెప్పేది వేరు ఇందులో వేరు అందులో వేరు సినిమా డిఫరెంట్ సినిమా వాళ్ళైనా వీళ్ళు మళ్ళీ మనుషులే కదా అవును బయట వీళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి అంత రిలేషన్స్ ఉంటాయి చక్కగా అవన్నీ కామన్ ఏ ఉంటాయి పట్టించుకోకుండా వెళ్ళిపోయి అంటే క్యారెక్టర్స్ ఎవరు లేరు అసలు లేరు అసలు లేరు అండి సో మీరు చూస్తే డాక్టర్ టు యాక్టర్ మీరు ఆ టైంలో అసలు మీరు దేంట్లో స్పెషలైజేషన్ ఏంటి అసలు మీరు ఏంటది ఫిజియోథెరపీలో స్పెషలైజేషన్ ఏనండి ఇంకా ఓకే సో పెయిన్స్ సంబంధించి కూడా ఉంటుంది కదా కాబట్టి కాబట్ చేసుకున్నా నేను తెలియదు కదా సో ఏం జరుగుతుందో కూడా తెలియదు నేను స్టార్టింగ్ లో నాకు వచ్చినప్పుడు ఊరికే పడిపోయేదాన్ని కింద ఎందుకు పడిపోయేదాన్న తెలియదు ఐ మీన్ అర్లీ మార్నింగ్స్ అర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ ఉంటుంది ఇప్పటికీ నాకు మార్నింగ్ మార్నింగ్ నాకు షూట్ ఉంది అంటే నైట్ నిద్రపోను నేను ఏదొక మూవీ చూసుకుంటూ అట్లా టైం పాస్ చేస్తాను నేను మార్నింగ్ మార్నింగ్ లెగవలేను అర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ ఉంటుంది నాకు సో నేను ఒక ఫైవ్కి కి సెవెన్ ఓ కి నేను ఉండాలంటే మనం కి స్టార్ట్ అవ్వాలి కదా సో నేను ఫోర్ నుంచే రెడీ ఉంటాను ఉంటాననమాట ఒకవేళ పడుకుంటే నైట్ సో ముందు రోజు షూట్ ఉంటే అసలు పడుకోను కష్టం కానీ ఒకవేళ నేను లేట్ అయ్యాను అనుకోండి ఇక తిట్లు తిట్లు పడితే అమ్మో లో ఆ రోజే కర్మగాలి ఫస్ట్ షాట్ నాదే ఉంటది అని అంటారు అలా నాకు గుర్రం అయింది రేస్ గురంకి తెలియక నిద్ర పడుకుని పోయాను మార్నింగ్ కి లేగా లే రోజే నాది ఫస్ట్ షాట్ పెట్టారు ఆ నాకు కొంచెం ఆ ఫీలింగ్ బాగా అనిపించి ఇంకా తర్వాత నుంచి బాబు ఆ ఒక్క రోజు కావాలంటే మధ్యాహ్నం షూట్ లో బ్రేక్ ఉంటుంది కదా మాకు షాట్ లేనప్పుడు బ్రేక్ ఉంటుంది అప్పుడు పడుకుందామని అట్లా పడుకుంటా ఓకే మోస్ట్లీ అలానే జరుగుతుంది నాకు కానీ ఎవ్రీ టైమ్ అంటే చాలా టఫ్ ఎవ్రీ టైం అన్నా నేను అంతే షూట్ నాకు నెక్స్ట్ డే ఉందంటే నేను అసలు పడుకోను ఇప్పటికే ఎన్ని మూవీస్ చేసి ఉంటారు ఆ 75 75 చిన్న ఫిల్మ్ పెద్ద ఫిల్మ్ అన్ని కలిపి 75 mm. ఓకే రీసెంట్ గా రాసుకున్నా అసలు మీ ఎన్ని అసలు నాదేంటి గ్రాఫ్ ఏంటి అని చూసుకున్నా సో మీరు రెమ్యురేషన్ విషయంలో చాలా పర్టిక్యులర్ గా ఉంటారంటే రెమ్యురేషన్ అయినా బాగుండే కాదు ఎవరైనా పర్టిక్యులరే లేదు బయట ఎవరో అట్లా చెప్పరు మీరు మాత్రం చాలా ఓపెన్ గా ఒకటి రెమ్యురేషన్ బాగుండాలి లేదా క్యారెక్టర్ క్యారెక్టర్ బాగుండాలి రెండు క్యారెక్టర్ బాగుందంటే రెమ్యునేషన్ నేను అసలు తీసుకోను స్టాఫ్ కి ఇచ్చేయండి అని చెప్పి నేను బ్యూటిఫుల్ గా కనిపించాలి స్క్రీన్ మీదని స్టాఫ్ని పెట్టుకొని మీరు ఇచ్చే పేమెంట్ వాళ్ళకి ఇచ్చేయండి నాకు సెట్గా అది లే పేమెంట్ అని చెప్పి అట్లా చేస్తాను అలానే చేశాను

మరి ఏంటి ఏంటి అని అంటే ఏమీ లేదండి మీరు ఇవ్వండి మేనేజర్కి ఇచ్చేది మీకు ఇచ్చి పడేస్తా అన్న నాకు మేనేజర్ లేరు సో డైరెక్ట్ నేనే మాట్లాడుకోవడం అప్రోచ్ అయ్యేది కూడా నాకు డైరెక్టే కాల్ చేస్తున్నారు ఎవరు లేరు కో డైక్టర్ చేయాలనే నాకే డైరెక్ట్ చేస్తున్నారు కాబట్టి సో ఇన్ కేస్ మేనేజర్ ఉంటే వాళ్ళకి ఎట్లా ఉంటుందో అన్నట్టుగా చెప్తాను బట్ ఇప్పుడు అది కూడా లేదండి అది మిడిల్ అంటే లైక్ లో జరిగింది నాకు అది ఇప్పుడు అది కూడా లేదు ఏదన్నా క్లియర్ గా మాట్లాడుకుంటున్నాను అట్లా సో చాలా మంది మాట్లాడరు అంటే నో లేక మేనేజర్ నో పిఆర్ నో పెట్టుకుంటారు అండ్ సో పిఆర్ పెట్టుకుంటే ఇంకొంచెం అది అది కాదు మేనేజర్ పిఆర్ ఉన్నా వీళ్ళే డైరెక్ట్ మాట్లాడుకుంటారు నిజం అది అట్లా చెప్తారు అంతేనా అంటే జనరల్ గా ఏంటంటే వీళ్ళు దబక్కున నో వన్ లేక లేదా మాకు అంత సటన్ అమౌంట్ సరిపోలేదు కాబట్టి అలా ఉన్నప్పుడు చాలా మంది మేనేజర్ వల్ల ఆర్టిస్టులకు కొన్ని డేట్స్ ఇది అవుతున్నాయి డిస్టర్బెన్సెస్ అవుతున్నాయి అని చాలా మంది ఆర్టిస్టులు మాకు మేనేజర్ లేరు నాకే మాట్లాడండి ఏది మాట్లాడినా అని వీళ్ళే డైరెక్ట్ మాట్లాడతారు అంటే నేనే టూ త్రీ మెంబర్స్ ఆర్టిస్టులు వీ నేను పక్క నుండి విన్నా కూడా ఉన్నాయి అంటే వాళ్ళు ఇంకా ఫేస్ చేసి ఎందుకోట్లా అంటే మేనేజర్ చాలా కళాఖండి చెప్తాడు సినిమా ఇండస్ట్రీలో అంత స్ట్రెయిట్ గా లేదు నాకు ఒక వన్ ల్యాక్ ఇస్తేనే నేను ఈ రోల్ చేస్తా అని అనుకోండి ఓకే అమ్మా ఆప్షన్ ఆప్షన్ ఉంది నేను వెళ్ళిపోతా అంటారు బట్ ఆర్టిస్ట్ లాస్ అయిపోతుంది కదా ఆర్టిస్ట్ మైండ్ లోకి వచ్చినప్పుడు అర్రే ఏముంది తగ్గించేద్దాంలే అని వీడికి ఇవతల ఆర్టిస్ట్ కి ఉంటది ఆ ఫీల్ మేనేజర్ ఏంటంటే అది ఉంటది కొంతమంది మేనేజర్స్ ఏంటంటే ఆర్టిస్ట్ ని కన్విన్స్ చేస్తారు ఇట్స్ వైస్ వర్స అండి ఆర్టిస్టులు స్ట్రాంగ్గా ఉంటారు మేనేజర్స్ ఏంటంటే ఏం పర్లేదు సార్ మంచి రోల్ సార్ చేసేద్దాం ఈ సినిమా మళ్ళీ వేరే సినిమా దగ్గర మనం చూద్దాంలే అలా కన్విన్స్ చేసే మేనేజర్స్ కూడా ఉన్నారు ఇట్స్ అ వైస్ వర్షా మీకు మాత్రం ఫస్ట్ అసలు ఎప్పుడు లేరు మధ్యలో ఉన్నాడు కాని వాడే నొక్కేసాడు డబ్బులు వద్దున నైనా ఒక్క సినిమాతోనే నేను క్లోజ్ చేస్తాను అది ఓకే ఇట్లా కూడా ఉంటుందా ఒక్కటే జరిగింది అది ఒక్కటే సినిమాకి పెట్టుకున్న ఒక్క సినిమాకే అక్కడతో క్లోజ్ వాడు అంటే మీకు తెలిసింది కాబట్టి చాలా మంది తెలియక కూడా కొన్ని ఒక మూవీ గే మీకు బయటపడింది కానీ చాలా మంది ఇలా అంటూ ఉంటారు బ్యాక్ గ్రౌండ్ లో అంటే నిజమో లేదో నాకు తెలియదు కానీ బ్యాక్ గ్రౌండ్ లో ఏంటంటే ఇలా చాలా ఇట్లా అయింది వాళ్ళ వల్ల కూడా డిస్టర్బెన్సెస్ అయినవి కూడా ఉంటాయి హ్యూరెన్సీ విన్ అని అవును అయ్యా నేను ఒక పెద్ద హీరోయింది లాస్ట్ ఇయర్ పబ్లిక్ లో కూడా వచ్చింది రష్మిక రష్మిక గారు రష్మికనే ఓపెన్ గా చెప్ప అవును రష్మిక గారి ఒక మూవీ పేమెంట్ మొత్తము తనకే వేయించే సో అది జరిగిందంటే నిజమా కాదో మనకు తెలియదు ఆవిడ కూడా ఓపెన్ ఆవిడ ఓపెన్ చెప్పినప్పుడు ఇంకా జరగలేదేముంది జరిగే ఉంటుంది మీరు ఇప్పుడు డాక్టర్ గా అయితే గనుక ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్ గా మీకు ఇ ఇయర్స్ నేనెంతండి త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ చేశాను ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అంతే ఇక్కడికి వచ్చి కూడా చేశాను కాబట్టి తర్వాత అది తిరగలేకనే వదిలేసాను నేను ఫస్ట్ నేను దిల్సు నగర్ లో ఉండేదాన్ని సో నాకు వర్క్ ప్లేస్ వచ్చి దిల్సు నగర్ లోనే ఉండేది ఒక క్లినిక్ సో అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత వర్క్ ప్లేస్ అక్కడ ఉండి మధ్యలో ఇక్కడ షిఫ్ట్ అయిపోయాను ఒక రెంటెడ్ హౌస్ ఈ ఇక్కడ ఈ ఏరియాకి ఐ థింక్ అది రెహ్మత్ లో ఎక్కడో ఉండేదాన్ని సో అక్కడ నుంచి మళ్ళీ వర్క్ ప్లేస్ కి వెళ్ళడము కి ఇక్కడ అంత క్లమ్జీ అయిపోయి నేను దేన్ని కాన్సన్ట్రేట్ చేయలేక సరే ఇది బాగా వస్తుంది కదా అని అలా అప్పుడు నాకు ఈఎంఐ ఈఎంఐ ఏం లేవు చిన్నవచ్చినట్టే ఉండేది కాబట్టి హ్యాపీగా ఉండేది ఇప్పుడు ఈఎంఐ ఇప్పుడు ఈఎంఎస్ వచ్చాయి కదా అంటే పెద్ద పెద్ద హౌసెస్ ఎట్లా తీసుకున్నారు పెద్ద పెద్ద హౌసెస్ ఏం తీసుకోలేదు తీసుకున్నాను కానీ నాకు కరెక్ట్ గా సెట్ అయ్యేలాగా తీసుకున్నాను ఇప్పుడు కంపల్సరీ ఈఎంఎస్ అని వెహికల్ ఈఎంఐ అదే సినిమాల్లో వచ్చే డబ్బులతో మనం ఇల్లు బంగళాలు కార్లు కొనే అంత ఉండదండి ఇక్కడ ఇచ్చే పేమెంట్లకి ఎందుకంటే ఈ మెయింటెనెన్స్ లకి కొన్ని కొన్ని షూట్స్ కి మనమే కాస్ట్యూమ్స్ తీసుకుంటాం వెళ్ళాల్సి వస్తుంది మనమే మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది అలాంటి కండిషన్స్ ఏంటంటే వచ్చిన డబ్బులు వాటికే ఖర్చు అయిపోతూ ఉంటాయి సో నేను వింటుంటాను అంటే ఇప్పుడు మామూలుగా సెపరేట్ ఉంటుంది కాస్ట్యూమ్ కిమెంట్ అదేమి ఇవ్వరండి క్యారెక్టర్ ఆర్టిస్టులకి ఎక్కడా లేదు అది ఓన్లీ మెయిన్ స్ట్రీమ్ లో ఉండే హీరోయిన్స్ కో లేకపోతే అబౌవ్ వన్ ల్యాక్ వన్ అండ్ హాఫ్ ఛార్జ్ చేసే వాళ్ళకి ఉంటది తప్ప నార్మల్ ఇక్కడ మన వాళ్ళకి అట్లా ఏమి ఉండదు కాస్ట్యూమ్స్ కి మాకు ఇచ్చేది ఉండదు వాళ్ళే కాస్ట్యూమ్ డిజైనర్ ఉంటారు కాబట్టి కంపెనీ వాళ్ళే పే చేసుకుంటారు ఆర్టిస్ట్ కి ఏమి ఇవ్వరు ఫస్ట్ ప్రిఫరెన్స్ కంపెనీ కంపెనీ కాస్ట్యూమ్ డిజైనర్ కే ఉంటుంది చాయిస్ కంపెనీ వాళ్ళకి కంపెనీ వాళ్ళే చేస్తారు మాక్సిమమ్ వాళ్ళు టైలర్స్ ఉంటారు కాస్ట్యూమ్ డిజైనర్లు కాస్ట్యూమర్స్ ఉంటారు మనకెందుకతల నొప్పి సో మీకు ఇట్లా ఇప్పుడు మీరు చాలా ఇది రెగ్యులర్గా అంత మీరు అన్ని ఇంటర్వ్యూస్ లో చెప్పేది కానీ సో నేను ఇప్పటి వరకు మీకు చాలా మందికి ఇట్లాంటి డ్రీమ్ రోల్ ఉంటుంది లేదు ఇట్లా అని నేను ఇప్పుడు వరకు ఎక్కడా వినలేదు అంటే మీకు చాలా ఇంటర్వ్యూస్ చూసాను ఏం లేదండి డ్రీమ్ రోల్ అని ఏం లేదు ఏది ఇచ్చినా చేస్తానని అంతే సో అంటే ఉంటుంది కదా ఎవరికైనా ఒక ఇన్స్పిరేషన్ తో మీరు అన్నారు కదా చిరంజీవి గారితో నాకు చేయాలని ఇన్స్టా బట్ ఆయన వెళ్ళారు అని సో అలా మీరు మూవీస్ అనుకున్నప్పుడు ఇలాంటి రోల్ ఒకటి నేను చేయాలనేది మా ఇంట్లో అసలు లేదు ఎప్పుడు లేదు ఎప్పుడు లేదు అసలు అలాంటిది పెట్టుకోలేదు కూడా అది పెట్టుకున్నప్పటి నుంచి ఆ రోల్ కోసం మనం వెంపర్లాడటం ఎక్కువ ఉంటుంది ఓకే అట్లా ఏది వచ్చినా గానీ ఓకే నేను చేయగలనా లేదా నా లిమిట్స్ లో ఉందా లేదా చూసుకుంటా బట్ ఒక్కొక్కసారి సినిమాలో ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఇంకా ఏం రోల్స్ ఉన్నాయి ఇది కాకుండా అని అలా అడగడం స్టార్ట్ చేసా ఇప్పుడు ఓకే సో ఆ రోల్ ఇవ్వచ్చు కదా నాకు అది ఇంకొంచెం బెటర్గా ఉంది కదా టూ డేస్ ఉంది ఎక్కువ ఎక్స్పోజర్ ఉంది స్క్రీన్ మీద అని అలా అడుగుతున్నాను తప్ప ఫలానా రోల్ చేయాలి అని నాకు లేదు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసుకుంటూ వచ్చేసి స్టిల్ మీరు ఫేస్ చేస్తూ ఉన్నా స్టిల్ రన్నింగ్ కాబట్టి అది ఎండ్ అవ్వలేదు కాబట్టి ఇంకా ఫేస్ చేస్తూ ఉన్నారు సో ఎట్లా మనం మన బిల్డ్ చేసుకోవాలి యాస్ ఏ ఒక ఉమెన్ గా మనం ఎట్లా ఉంటే ఎలా కాన్సన్ట్రేషన్ చేసుకుంటే అంటే ఎంత వర్క్ ప్రెషర్ లో ఉన్న ఎంతో మైండ్ లో ఒక పక్కన అది రన్ అవుతూ ఉంటుందన్నమాట అస్ ఎ నేను ఏదైనా బస్ విత్ ద వర్క్ అంతే అంతే సో మీరు టిప్స్ చెప్పాలంటే బెస్ట్ టిప్స్ ఏం బెస్ట్ టిప్స్ ఏం చెప్పను ఐడల్ గా అస్సలు గుచ్చోకండి ఐడిల్ గా అస్సలు గుర్తొచ్చు ఉంటుంది కదా మనకు ఒక సేయింగ్ ఐడిల్స్ ఖాళీగా ఉంటే ఒక డెవిల్ వర్క్ షాప్ అని అంతే ఖాళీగా అసలు ఉండద్దు ఏదో ఒక వర్క్ ఎంగేజ్ అవుతూ ఉండే మనకి బోల్డ్ వర్క్స్ ఉంటాయి అనుకోవాలి చేయాలి అనుకుంటే ఏజ్ ఉంది లైక్ యాక్టివ్ గా ఉంటే వీ హావ్ టు బి ఎంగేజ్డ్ ఇన్ ఎనీ అదర్ వర్క్స్ అంటే మీలాగ మిమ్మల్ని ఫాలో అయిపోవచ్చు అంతే మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఈ సిచ్యువేషన్లో అరే ఎందుకు నేను ఇండస్ట్రీకి వచ్చాను అని ఫేస్ చేసిన ప్రాబ్లం అంటే అందరికీ తెలిసిందే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇట్లా ఇష్యూ అవడం ఇదంతా అందరికీ తెలిసిందే కానీ మీరు ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ వెరీ చూసినంత వరకు మీతో మాట్లాడిన ఒక వన్ వీక్ నుంచి నేను మీతో మాట్లాడుతున్నాను యువర్ వెరీ కమిట్మెంటెడ్ అండ్ ఇలా వస్తా అంటే ఇట్లా కాదు మా నాకు ఇలా ఉంది సో ఇట్లా ప్రాబ్లమ్ పెట్టుకుంటారు కదా లేదు అందరూ అట్లా ఉండరు కదా అంటే నాకు నేను మాట్లాడిన కాన్వర్జేషన్ వరకు వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ కమిట్మెంట్ బా లేదు స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ కమిట్మెంట్ ఒకటి ఉంది అంటే ఆ కమిట్మెంట్ కి మీరు కరెక్ట్ గా కట్టుబడి ఉంటారు సో మీరు ఎందుకు ఎలాంటి పరిస్థితుల్లో సిచ్యువేషన్ లో మీరు ఇరుక్కోవాల్సి వచ్చింది అదేమి దాని నుంచి బయటకు రాలేకపోయా అంతే ఏదైతే నేను ఆ ఫైవ్ ఇయర్స్ ఉన్నాను ఆ ఫైవ్ ఇయర్స్ స్ట్రగుల్ ఉండింది అందరూ ఏమనుకున్నారంటే ఫైవ్ ఇయర్స్ వీ వర్ టుగెదర్ ఇన్ హ్యాపీ రిలేషన్ అని అనుకున్నారు కానీ బట్ దట్స్ నాట్ ద ఫ్యాక్ట్ వన్ ఇయర్కే ఐ రియలైజ్డ్ వాట్స్ హ్యాపెనింగ్ అని అంత అర్థమైంది అక్కడ నుంచి బయటికి రావడం కొంచెం కష్టమైంది ఇప్పుడు ఇద్దరు శత్రువులు ఉన్న అనుకోండి వాళ్ళిద్దరికి ఒక క్లారిటీ ఉంటుంది ఎప్పుడు ఇద్దరు కొట్టుకోవాలో లేకపోతే ఎప్పుడు ఒక వార్ పెట్టుకోవాలనేది వాళ్ళకి తెలుస్తుంది

ఇక ఏంటంటే వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ వర్క్ చేస్తున్న ఫిలిమ్స్ ఉంటాయి కదా సో వాళ్ళ కొంత రిలేషన్స్ ఉంటాయి వాళ్ళకి వీళ్ళకి సో దాని వల్లనే ఎందుకు వచ్చింది లే కొంచెం బ్రేక్ ఇద్దాము అట్లా అట్లా సో మీకు చాలా అమౌంట్ ఆఫర్ వచ్చినా కూడా మీరు ఎప్పుడు తీసుకోలేదు సెటిల్ సెటిల్ అవుతాం కానీ అదే చెప్తున్నాను కదా బట్ ఇక్కడ నేను రావడం వల్ల ఇమేజ్ పోయింది కదా అదే సో ఇమేజ్ పోయింది కాబట్టి ఇంకా సో అంటే ఇప్పుడు కూడా స్ట్రగుల్ ఫుల్ మీరు హెల్త్ ఇష్యూ తో ఐ మీన్ వర్క్ చేసుకుంటూ ఇంకా స్ట్రగులర్ లో ఉన్నారు కదా సో ఇంత చూద్దాం లా ఎలా ఉంటుందో నాకు కూడా ఇప్పటికీ స్టిల్ కొన్ని కొన్ని స్టేట్మెంట్స్ అంటే లా రిలీజ్ ఆర్డర్స్ వస్తున్నాయి ఏంటంటే మెరైటల్ రేప్ ఇస్ ఆల్సో నాట్ కన్సిడర్డ్ యాజ్ ఎ రేప్ అని పెళ్లి చేసుకున్న వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన వచ్చింది కూడా ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళిద్దరు కలిసి ఎకనామికల్లీ షేరింగ్ ఉన్నారు ఇంకా ఏముంటుంది నాది కాదు కదా వి వి నెవర్ హ్యాడ్ నేను తిరిగి ఇచ్చింది లేదు కదా హీ హ్యాడ్ టు ఆల్సో ప్రూఫ్ నేను కూడా ఇచ్చాను అని ప్రూవ్ ఓకే ఎక్కడ ప్రూఫ్ ఒక్కటి కూడా తన సైడ్ నుంచి ఒక్కడ కూడా సబ్మిట్ లేదు అప్పుడు వరకు నాకేం తెలుసు అంటే మీరు మనీకి స్టేట్మెంట్ ఇచ్చారు యాక్సిరీస్ ఇచ్చిన అన్నిటికీ మనం ఇవ్వాలండి కోర్టుకి ఏం ఇవ్వకపోయినా అది నాట్ వ్యాలిడ్ అది కోర్టుకి కావాల్సింది సాక్ష్యాలే నీ ఎమోషన్స్ నీవేవి పనికి రావు అక్కడ నువ్వు అక్కడ ఏడ్చి మొత్తుకొని అక్కడ నువ్వు సూసైడ్ చేసుకున్నా కూడా కోర్టు పట్టించుకో సూసైడ్ మీద కూడా నీకు అది కూడా క్రైమే సో ఒక స్టేజ్ కి డిప్రెషన్ కి వెళ్ళారు మీ హెయిర్ మొత్తం అది అప్పుడు అండి వాడితో ఉన్నప్పుడే తర్వాత ఏం లేదు అది రిలేషన్ మిడిల్ లోనే మిడిల్ లోనే తర్వాత నేను ఐ నెవర్ హ్యాడ్ మై హెయిర్ కట్ ఏదో కొంచెం ట్రిమ్ చేసుకోవడానికి నేను చేసుకున్నాను తప్ప అది కూడా వాడికి నేను చాలా క్లియర్ గా చెప్తా సెలూన్ వాడికి ఇంతే కట్ కట్ అది కూడా టైమ్స్ మా మదర్ తోనే వెళ్ళి నేను చేయించుకున్నా అట్లా విల్ స్టాండ్ బిహైడ్ చాలా ఇష్టం అందుకని నేను చాలా క్లియర్ గా చెప్తాను నాకు హెయిర్ ఇష్టం నాకు లాంగ్ హెయిర్ కావాలి కావాలి అని చిన్నప్పుడు ఉండే నాకు షార్ట్ హెయిర్ ఇష్టం ఉండే బట్ తర్వాత తర్వాత నాకు లాంగ్ హెయిర్ మీద ఇష్టం ఉంది క్రష్ కేనండి క్రష్ అలాంటి సీన్లు చేశాను నేను క్రష్ కి విగ్ పెట్టుకొని ఆ బిగ్ ఎగ్డుతుందో అని అదొక భయం మేకప్ ఒకటి నీట్ గా ఉండాలి సార్ చాలా స్ట్రిక్ట్ ఉంటారు ఇన్నిటి మధ్య నా లిప్ కి సీన్స్ ఆ సీన్లు చేశానంటే నాకే ఒక్కొక్కసారి నవ్వు వస్తుంది జనాలు అలా చూడరు చేసిన సీన్ ని గుర్తు పెట్టుకుంటారు నేను ఎంత హార్డ్ వర్క్ ఉంది దాని వెనక వెనకన చూడదు నేను ఇంకా వేరే దీన్ని కూడా ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కొంతవరకు రియాక్ట్ అయ్యారు తర్వాత రియాక్ట్ అవ్వలేదు బట్ నేను ఒకటి విన్నాను అంటే మీరు చెప్పింది ఐ మీన్ వేరే ఇంటర్వ్యూస్ లో అట్లాగా ఒక స్టేజ్ కి వచ్చేపాటికి నేను మీకు ఫేవర్ చేస్తే నాకు ఏంటి అని చెప్పేసి అన్నారు అని కూడా వాళ్ళ అవును వాళ్ళ అవును వాడే బ్రదర్ ఇట్లా అన్నారు మిడిల్ ఆఫ్ ద స్ట్రగుల్స్ లో అది మిడిల్ లైక్ టూ థౌజండ్ ఎయిటీనే అనుకుంటా ఇది కూడా జరిగింది టూ థౌజండ్ ఎయిటీన్లో ఈ షూటింగ్ ఎట్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఉన్నాడు ఆయన నేను చెప్తున్నా సార్ మీరు ప్రతిసారి ఇలానే చెప్తున్నారు మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది అలా కావట్లేదు ఏదో ఒకటి ఇది చేయండి అని అంటే మరి నాకేంట్రా నాకేంట అది మెసేజ్లోనే అది ఐ షోడ్ హిమ్ ఆల్సో నేను అది అప్పుడు ఇతను అక్కడ వైజాగ్లో చేస్తుండే సో నాకు మామూలు మెటర్ల ఏమో ఏంటిది ఎంత కాకున్నా మనం బయట రిలేషన్స్ ఉంటాం కదా ఎంత సినిమాలు చేస్తున్నా ఎంత ఎథిక్స్ లేకపోయినా మినిమం ఉండాలి కదా మనకి అని చెప్పి తర్వాత వీడిని వెళ్ళి అడిగాను చూపించాను మీ అన్న మెసేజ్ చూడు ఎలా ఉంది అని తర్వాత కూడా నేను అడిగాను చాలా సార్లు అడిగావా మీ అన్న కూడా అడిగాను నేను చాలా సార్లు నేను అసలు మాట్లాడట్లేదు మా అన్నతో అని చెప్పాడు అయిపోయింది అక్కడతో టాపిక్ అయిపోయింది ఓకేలే సరే ఓకే వీడని అట్లీస్ట్ అనుకున్నా బట్ తర్వాత తెలిసింది ఏంటంటే అది ఎంత లేదు అంత నార్మల్ గానే జరుగుతుంది మన దగ్గర సో ఎవ్రీ టైం మనం ఆయన ఫోన్ తీసి చూసుకోవడం అవన్నీ ఉండ జరగవు అన్ని అన్ని సార్లు సో ఇదంతా పక్కన పెడితే గ్లామర్ ఫీల్డ్ అండ్ డాక్టర్ అంటే పాలిటిక్స్ మీద కూడా అప్పుడప్పుడు మీరు ట్వీట్ చేస్తుంటారు ఇంటర్స్ అట్లా ఇంట్రెస్ట్ ఉంటుంది లేండి ఎందుకు మనం ఓట్లేట్లేదు ఏంటి మనం సిటిజెన్స్ ఏ కదా అబ్వియస్లీ ఎవరైతే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించడం వేరు ఎవరైనా సీఎం అండి ఎవరైనా హ్యూస్ ఇన్ ప్రాపర్ డిసిగ్నేటెడ్ పొజిషన్ కదా ఏది పడితే అది మాట్లాడకూడదు ఎవరైనా గానీ ఇప్పుడు మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు ఆడు వీడు అసలు ఎవడు వీడు వాడు ఏంటి వాట్ రైట్ యు హాఫ్ టు స్పీక్ నీకొక నువ్వు చదువుకున్నాడువి ఇప్పుడు అలగా జనమో లేకపోతే చదువుకున్నాడు ఇంకోటి ఇంకోటి అయితే ఉంటది నువ్వు చదువుకున్నాడు అయి ఉండి నువ్వు ఒక అంత పొజిషన్ లో ఉన్న ఒక పర్సన్ని నువ్వు ఎలా అంటావు అసలు ఏంటంటే నిక్ వాడతారు అది నాకు అది చెప్పాలన్నా కూడా చిరాగ్గా ఉంటాయి వీళ్ళు ఏం మనుషులు రా బాబు రేపు నీ ఫ్యామిలీలో కూడా ఒక ఆడాం ఉంది ఇదే అన్న ఇదో తమ్ముడు ఉంటారు వాడిని కూడా ఇంకొకటి అంటే నువ్వు ఎలా యాక్సెప్ట్ చేస్తావు అది ఎవరైనా కానీ అనొద్దు అండి అది ఏమో నాకేం ఛాన్స్ ఉంటే వెళ్తాను ఛాన్స్ వస్తే ఛాన్స్ వస్తే నేను వెళ్తాను ఖచ్చితంగా వెళ్తాను ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ సర్వింగ్ పీపుల్ ఇలాంటి నేను సోద డైలాగులు చెప్పను సర్వ్ చేయడానికి వెళ్తున్నా సర్వ్ చేయాలంటే పాలిటిక్స్ అక్కర్లేదు మామూలుగా కూడా సర్వ్ చేయొచ్చు బట్ నేనైతే మాత్రం ఫస్ట్ ఫస్ట్ తీసేది లెఫ్ట్ యూ టర్న్ లెఫ్ట్ టర్న్స్ ఉంటాయి చూడండి ఫ్రీ లెఫ్ట్ ఇవన్నీ బ్లాక్ చేస్తారు అందరిని కొట్టుబడేస్తాయి వెళ్ళి నేను అవ్వనండి నన్ను ఉంచరు అసలు రెండో రోజా పీకేస్తారు ఈ సిగ్నల్స్ దగ్గర ఈ బెగ్గర్స్ ఒకళ్ళు ఉంటారు చాలా ఉన్నాయండి మన కంట్రీలో మార్చాల్సినవి బట్ మారో బికాస్ ఆఫ్ బ్రైడ్ బట్ ఫ్యూచర్ లో నన్ను ఉంచరు ఒక్క రోజు కూడా నన్ను ఉంచరు నా సిస్టమేటిక్ లైఫ్ కి అసలు నన్ను ఉంచరండి నేనే చెప్తున్నాను నన్ను ఆఫీసు కూడా రానీరు ఎందుకు ఆ పిల్లను పిలిచావని అడుగుతారు మన మీద కూడా పెడతారు రాస్ట్లు అంటారు ఫీలో నన్ను సూపర్ సూపర్ లేదు ఒకవేళ మీరు క్యాంపెయిన్ చేశారు అంటే ఇప్పుడు కొన్ని కొన్ని క్యాంపెయిన్ ఏంటండి నేను వస్తానంటే నన్ను ఆఫీస్ కూడా రానిరు వాళ్ళు మీరు ఎందుకు అనుకుంటున్నారు అట్లాగా నేను బెటర్ పోస్ట్ అట్లానే ఉంటాయి ఒకసారి మా వాళ్ళ మీద కూడా పెడతాను నేను ఏందిరా మీరు ఉన్నారు కదా ఎమ్మెల్యేలు ఎంపీలు మీరు అంటే మా ఫ్రెండ్స్ లో కూడా ఉంటారు కదా నేను చదువుకున్నప్పుడు వాళ్ళు చదువుకున్నప్పుడు ఇప్పుడు వాళ్ళు పాలిటిక్స్ లోకి వచ్చి వాళ్ళ లీడర్స్ అయి ఉన్నారు చాలా మంది ఓకే మీ ఫ్రెండ్స్ లో కూడా ఉన్నారు లేదు వాళ్ళ పేరెంట్స్ అయిన వాళ్ళు ఉన్నారు ఓకే సో అలా ఉన్నారు కదా సో నేనైతే ఒక చెప్పడం ఎందుకు గానీ ఒక కి నేను ఆ ఫోటో తీసి నేను పంపించా ఇది నీ ఊరు ఇది చూడు ఎంత దరిద్రంగా ఉంది ఈ గార్బేజ్ ఏంటి మున్సిపాలిటీ ఏంటని పెట్టాను లేదు ఎవడో పోస్ట్ చేశాడు అన్నాడు ఎవడు కాదు నేనే తీసా ఆ ఫోటో నేనే వచ్చా మీ ఊరికి నాకు షూట్ ఉంటే వచ్చాను ఇది ఇట్లా ఉంది చూడు ఇవి ఇది కాలంటే నేను ఫోటో నీకు లైవ్ నువ్వు ఇలా అంటావు అని నాకు తెలుసు నేను సెల్ఫీ కూడా తీసాను సెల్ఫీ కూడా పంపించా పంపిస్తాను ఆయన క్లియర్ ఇట్ ఆఫ్ అన్నాడు మరి చేసాడు లేదు మళ్ళీ తర్వాత చేరు చూపించరు ఇంకా అంతే నేను చేశాను సుధా అని కూడా చూపించలే కనీసం తర్వాత సో మన వాళ్ళ 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 అన్నది పక్కన పెడితే మనకి ఏం కావాలో అది అడిగే రైట్ మనకు ఉంటుంది ఇప్పుడు ఎన్ని మూవీస్ ఇప్పుడు ఎన్ని మూవీస్ కంప్లీట్ ప్రెసెంట్ రిలీజ్ రిలీజ్ కి ఒక సెవెన్ మూవీస్ ఉన్నాయి సెవెన్ ఒకటి ఇది చెప్పాను కదా ఇంకొక వెబ్ సిరీస్ ఒకటి చేస్తున్నా జీ ఫైవ్ కి అదొకటి ఉంది

లాక్స్ లేదు లాక్స్ వస్తే ఇంకేంటి నేను ఈఎంఐలే లేవు నాకు ఇంకా హ్యాపీగా సర్వైవ్ చేసుకుంటా హ్యాపీగా ఉంటది సో అన్ని అడిగాను ఫస్ట్ మీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ సో మీ ఫాదర్ వాళ్ళు వీళ్ళందరూ మా ఫాదర్ వాళ్ళంతా మా డాడీ ఫస్ట్ టీచర్ అండి ఆయన బిఎస్సి మ్యాథ్స్ ఆయన సో టీచర్ తర్వాత ఈ స్టార్టెడ్ హిస్ ఇన్స్టిట్యూషన్ డైరెక్ట్ తెలుగు మీడియం పెట్టుకుని అప్పట్లో అది ఆఫ్టర్ దట్ ఇంగ్లీష్ మీడియం ట్రై చేశారు కానీ కొన్ని ఈ కాంపిటీషన్ వల్ల హీ డింట్ చేయలేకపోయారు ఆఫ్టర్ దట్ ఈ బ్యాక్ టు బిల్డర్ గా చేస్తున్నారు మా మదర్ హౌస్ వైఫే షీన్ యోగా టీచర్ బట్ హౌస్ వైఫ్ ఇప్పుడు మా బ్రదర్ వచ్చి సాఫ్ట్వేర్ సూపర్ మీరు డాక్టర్ బట్ ఏదో ఎట్లనో వచ్చానండి చిన్నప్పటి నుంచి ఉండే యాక్టివ్ గానే ఉండే ఈ ఎక్స్ట్రా కరికుల యాక్టివిటీస్ లో స్పోర్ట్స్ అని అన్నిట్లో ఉండే దాన్ని అంతే ఫస్ట్ అసలు ఆడిషన్ ఇవ్వలే ఆపర్చునిటీ ఎలా వచ్చింది అసలు ఇప్పుడు దాకా నేను ఆడిషన్ ఇవ్వలే మీరు కరెక్ట్ చేస్తే నాకు ఫోలియో కూడా లేదు అని అనుకున్నా కాదు దానికి ముందు చాలా చేశాను అసలు యాక్చువల్లీ ప్రేమలో ఏబిసి అని ఒక ఫిలిం ఇంకోటి ఏదో ఒక అమలాపురం వెళ్ళి చేసా ఒక ఫిలిం అంతా నాకు కొత్త కొత్తగా ఉండేది వేరే ఊరెళ్ళి చేయడం ఏంటి ఏంది ఇది అంతా సో ఫార్ ఐ నెవర్ ఫెల్ రిగ్రెట్ అండి ఇండస్ట్రీకి వచ్చాను అయ్యో ఎందుకు వచ్చాను ఇప్పుడు దాకా నేను ఫీల్ అవ్వలేదు బట్ ఐఎమ్ స్ట్రగ్లింగ్ స్ట్రగుల్ అయితే ఉంటుంది ఎక్కడన్నా ఉంటుంది ఐమ్ సర్వైవింగ్ కదా మనమే కొంచెం అంత పెద్దది అలాంటి వర్స్ట్ రిలేషన్ నుంచి బయటపడ్డా ఇంక ఇదేమో పెద్ద లెక్క అనుకున్నాను కావాలి ఇంత పెద్దదే నేను ఈ లో ఎవరైనా సరే ఈ లో సపోర్ట్ ఉన్నవాళ్ళు లైక్ ఇండస్ట్రీలో మీ ఫ్రెండ్స్ ఎవరు నాకు ఈ గొడవ జరకముందు ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ ఫ్రెండ్స్ గానే ఉన్నారు స్టిల్ మరి వాడి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నారు నాకు తెలియదు కానీ నేను ఇప్పటికీ నేను వాళ్ళతో మూవీస్ కి వెళ్తున్నా ఇప్పటికీ వాళ్ళని కలుస్తున్నా ఇప్పటికీ కాఫీ తాగుతాను వాళ్ళతోటి ఇప్పటికి సేమ్ సేమ్ అదే ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తున్నా కొత్త కొత్త వాళ్ళు అది నాకు తెలీదు అక్కడ ఏం అది నాకు తెలీదు అది మనకు సంబంధం లేదు ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అందరికి మ్యూచువల్స్ ఉంటారు మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటాయి మీ ఇద్దరు కూడా కామన్ ఫ్రెండ్స్ చాలా మంది మన వాళ్ళు తర్వాత అనుకో మనం ఇన్ని మాట్లాడడం ఈ పిల్లలతో ఖచ్చితంగా ఎప్పు ఉంటుంది కదా ఆయనకి అని అనుకుంటా బట్ ఆయన ఎవరు ఎప్పుడు చెప్పలేదు ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ గానే ఉన్నాను ఓకే చూసారు కదా శిశుదా దగ్గర ఎప్పుడు ఏం చెప్పలేదు చెప్పను కూడా ఇప్పటికీ చెప్పను నేను ఇప్పటికి నేను అతనితో ఏం మాట్లాడింది కూడా నేను ఇప్పటికీ వీళ్ళతో ఏం చెప్పను వాళ్ళకి నేను టాపిక్ తీయొద్దని చెప్తా టాపిక్ తీస్తే మీరు వెళ్ళిపోండి అంట లేదా ఈ కాఫీ టైం కూడా నాకు వేస్ట్ కాఫీ బిల్ కట్టి వెళ్ళు అని చెప్తా నా కాఫీ బిల్ కూడా నువ్వే కట్టి వెళ్ళు నా టైం వేస్ట్ చేసావు కదా అంట అట్లా సూపర్ ఇండస్ట్రీలో అంటే ఐ మీన్ ఎవరు పేర్లు అని చెప్పొచ్చు అంటే కామన్ ఫ్రెండ్స్ మీకు ఎందుకండి అతను కామన్ ఫ్రెండ్స్ కదా మీ మామూలుగా మీరు ఏదైనా ప్రాబ్లం రాంగ్ అని ఇండస్ట్రీ నేను ఎవరికి చేయను ఎవరికి ఎవరికి చేయను ఎవరు చేయడు కూడా చేయడు నేను అది కూడా చెప్తున్నా ఎవరు చేయరు మీరు ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళు కూడా మీకు ఎవరు చేయరు నేను బాగా చేశాను ఫైనాన్షియల్ గా నాకు చాలా ప్రాబ్లం కూడా వచ్చింది ట్వంటీ ట్వంటీ తర్వాత కోవిడ్ ఆ కోవిడ్ వల్ల కాదండి నాకు బాగా ప్రాబ్లం వచ్చింది మూవీస్ కొంచెం తగ్గింది అంత ముందు చేసిన మూవీస్ కంటే తగ్గింది ఇంకోటి మనం ఎవరికన్నా హ్యాండ్ లోన్ అడిగినా కూడా కేసులో ఉంది కదా మళ్ళీ రిటర్న్ వస్తుందా రాదా లేకపోతే ఇంకేదన్నా ఇష్యూ ఉంటుందా లేకపోతే ఇంకేం జరుగుతుందో అని హ్యాండ్ లోన్ నాకు అంత ముందు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కదా సో వాళ్ళు ఇవ్వడం అంటే మనకి ఎప్పటికన్నా కండిషన్స్ ఒక్కొక్కసారి అన్ని సార్లు మనకి గా ఉండదు మనం ఎన్ని లక్షలు మన అకౌంట్ లో ఉన్నా టైంకి ఒక్కొక్కసారి మనకి పది రూపాయలు కూడా ఉండవు అకౌంట్స్ లో సో అలాంటి టైం అప్పుడు మనం జనరల్ గా ఎవరికన్నా అడుగుతాం ఒక వన్ ల్యాక్ టూ ల్యాక్ ఇట్లా క్రెడిట్ కార్డ్ బిల్ ఉంది కట్టడానికి అని ఎవరన్నా అడుగుతారండి అందరూ ఏమంత సూపర్ ఏమి ఉండరు ఇక్కడ అడుగుతాడు ఎంత కోటీశ్వరుడు అయినా వాడికి ఒక రోజు పది లక్షల అవసరం ఉంటది సో అడుతా అడిగినప్పుడు నాకు అంత ముందు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఇవ్వట్లేదు ఆ రిటర్న్ ఇస్తాను ఇవ్వను కదా ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఉంటదో అని ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ కోవిడ్ కోవిడ్ అని రీజన్ కాదు నా కేసు ఇష్యూ రిఫ్లెక్ట్ ఉండే అందుకని ఇట్లా కాదు ఉన్నవే దాచిపెట్టుకొని జాగ్రత్తగా ఉంచుకోవాలి అని సో నేను ఎవరికి ఇవ్వకుండా మానేశాను అంతేండే ఇప్పుడు ఎవరికి ఇవ్వట్లే వాడు ఎంత సివియర్ ఉన్నా కూడా నేను ఇవ్వకూడదు అని ఫిక్స్ అయిపోయాక ఇలానే అక్కడ కూడా చెప్పేవాడు కదా రీజన్స్ నాకు సేమ్ రీజన్స్ కదా ఏమో నేను ఒకప్పుడు ఏంటంటే సర్లే ఇప్పుడు మనం ఇస్తే నష్టం ఏముంది డబ్బులే పోతాయి నిజంగా వాడు యూజ్ లో ఉంటే అవసరం ఉండే కదా అని అప్పుడు ఫీల్ అయ్యేదాన్ని ఇప్పుడు ఏంటంటే అవసరం ఉన్నా కానీ నేను ఇవ్వను నాకు అవసరం ఉంటే ఆవిడ ఇవ్వడు కాబట్టి అని బట్ నాకు అలాంటప్పుడు నేను నాకు ఒక కోవిడ్ వచ్చింది ఎండ్ థర్డ్ వేవ్ ఎండ్ లో వచ్చింది అందరూ సెట్ అయిపోయారు ఇప్పుడు ఏం కోవిడ్ లేదు అంత మైల్డ్ ఉన్నప్పుడు నాకు సివియర్ అయింది అప్పుడు అప్పుడు నాకు మాలో బాగా హెల్ప్ అయింది మా ని నేను సో వాళ్ళు అన్నారు నీకు ఇన్సూరెన్స్ అని అంటే నాకు ఇన్సూరెన్స్ ఇవ్వలేదండి ఇంకా నేను ఎప్పుడూ అప్లై చేశాను అంటే వాళ్ళంతా ఫండ్స్ వేసుకొని ఐ హ్యావ్ టు సే దిస్ అది అదిట్యూడ్ ఉండాలి అది నాకు మా మెంబర్స్ అందరు కలిసి మరి వాళ్ళు డబ్బులు వేసుకొని నాకు ఇచ్చారంట వన్ ల్యాక్ సో హాస్పిటల్ వాళ్ళకి కూడా మాట్లాడి ముందు మనకి తనకి ట్రీట్మెంట్ చేయండి మేము మా సైడ్ నుంచి మేము ఆఫర్ చేస్తాము అని చెప్పి వాళ్ళు ఇచ్చారు వాళ్ళు సూపర్ అంటే అది చెడు మంచి ఉండాలి కదా ఇచ్చారు నాకు సో ఇప్పటి నుంచి నేను తీసుకోవడమే కానీ ఇవ్వడం జరగకూడదు ఇది ఫిక్స్ ఫిక్స్ అయిపోయా నా నుంచి తిరిగి ఇవ్వను నేను ఇప్పటి నుంచి ఎవరైనా ఇస్తేనే తప్ప నేనైతే ఇవ్వను సూపర్ సూపర్ అది ఒక్కటి నేర్చుకున్నా నేర్చుకున్నా అంటే అది కూడా గుణపాఠం అనమాటేషన్స్ అంతే బట్ ఫ్యాక్ట్ కూడా అదే ఉండేది చాలా మంది మేనేజర్స్ కి కూడా పాపం వాళ్ళు అడుగుతూ ఉండేది సరేలే అని అలా ఇచ్చాను కానీ నా దగ్గర ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉన్నప్పుడు కూడా టెన్ థౌసండ్ ఇచ్చిండే మళ్ళీ వాళ్ళు నాకు అత్తపత్తా లేకుండే అట్లా ఇద్దరు కో డైరెక్టర్లు ఉన్నారు ముగ్గురు మేనేజర్స్ ఉన్నారు అది ఎప్పుడైనా దొరకపోతారా వీళ్ళు నాకు ఏదో ఉన్నావా నాయన చచ్చిపోలేదా ఇంక నువ్వు బతికే అని అడుగుతా అంతే చచ్చిపోయి ఉండాలి నా డబ్బులు తిన్నాడు నువ్వు అని అనుకుంటా అవన్నీ కర్సులు తప్ప ఏం ఉండదు ఇట్స్ నథింగ్ మనం కర్స్ చేస్తాం అంతే బట్ అవన్నీ ఏం జరగవు సీరియస్లీ ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ మేబీ నేను ఒక ఎయిట్ నైన్ ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను సో నేను ఈ రోజే చేస్తుంటా ఇంత ఐ మీన్ ఇంత బోల్డ్గా ఇంత ఉన్నది ఉన్న క్లయర్ గా రిఫ్లెక్షన్స్ ఏమీ లేకోకుండా కనిపిస్తే అంతకంటే ఏం ఎలాగో వాడు డబ్బులు ఇవ్వలేదు ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఒక కార్ వెళ్ళి ఆటోని గుద్దితే ఏమైతుంది ఆటో వాడు ఇవ్వలేడు నీకు డబ్బులు నోరు మూసుకొని లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపో అంతే తప్ప వాడితో కూర్చొని నువ్వు గొడవ పడుతుంది వాడు ఏమిస్తాడు నీకు మాత్రం బాగా క్లారిటీ ఉంది అక్కడ ఉంటా నేను ఇక్కడ ఉంటా ఒకప్పుడు గుద్దితే గుద్దేన వెళ్ళిపోయేదాన్ని ఇప్పుడు వద్దు నాదే ఆకు నీదే ముళ్ళు మీరు ఆటో అయినా కానీ నీదే ముళ్ళు అని చెప్పి రియలైజ్ అయ్యా అంతే చాలా అసలు మీకు చాలా క్లారిటీ ఉంది లైఫ్ మీద చాలా క్లారిటీ అంటే చాలా క్లారిటీ ఉంది సూపర్ సూపర్ ఇప్పుడు సెవెన్ మూవీస్ లో ఇంకా ఎన్ని మూవీస్ అంటే ఇప్పుడు ఒకటి చెప్పారు ఐ మీన్ మన వన్ మంత్ అసలు నేను ఏం షూట్ చేయలేదు ఒకరిది ఇంకా ఇంకే మూవీస్ ఉన్నాయి చేసి కూడా నేను రెండు మూడు నెలలు అయిందండి ఆ మూవీస్ అన్ని పోస్ట్ ప్రొడక్షన్స్ లో ఉన్నాయి రెండు మూవీస్ కి అయితే డబ్బింగ్ చెప్పేసి వచ్చాను ఓకే సో ఎందుకంటే ప్రమోషన్స్ లో కనిపించారు మీరు మనకి ఎక్కడ పిలుస్తారండి వాళ్ళు నేను నన్ను పిలిచి ఇట్లనే మాట్లాడితే పోపో అంటారు వెళ్ళమ్మా ముందు నువ్వు స్క్రీన్ బయటకి వెళ్ళి కుర్చీని కూడా ఆ మూలకి వేస్తారు సెంటర్ లో కూడా అయ్యారు నన్ను సో నేను రియల్ గా నెక్స్ట్ టైం ఏదైనా ఒక మంచి లెంతి క్యారెక్టర్ పడినప్పుడు నాకు ప్రెస్ లో మీ క్యూ అండ్ సెక్షన్ నేనే చెప్తా వాళ్ళని కూడా వెళ్ళండి మీరు మీరు అంత కాదు నేను చెప్తా అని చెప్తాను సో వాళ్ళు స్టేజ్ మీద చాలా హ్యాపీగా స్టేజ్ ఎక్కాను తెలుసా అట్లా ఒక్క సినిమాకే అదే రూలర్ ఫిల్మ్ కే ఎక్కాను నేను స్టేజ్ ఓకే ఎక్కాను ఆ రోజు అమ్మాయి ఎవరు యాంకర్ ఆమె పేరేదో ఉండింది ఆమె అడగపోతుంది కాని వెంటనే బాలకృష్ణ తీస్తున్నారు తీసుకున్నారు ఆయన దగ్గర నేను లాక్కోలేను కదా వదిలేసాను ఇదొక మూవీ ఇంట్లో దేయం నాకేం భయం ఈ రెండిటికి మాత్రం కూర్చున్నాను నేను ప్రెస్ మీట్ కి ఇంకంతే లాస్ట్ వీళ్ళు మన ఛాన్స్ లేవర్లే మనం ఇంటికి వెళ్ళిపోదాం టైం వేస్ట్ అని లేదు నేను యాక్చువల్లీ మంచి పెద్ద రోల్ వచ్చినప్పుడు విశ్వక్ సేన్ గారు మూవీ ఒకటి ఉంది అందులో చిన్న రోల్ కాదు ఇంకా సిక్స్ ఉన్నాయి కదా దాంట్లో ఏదో ఒక పెద్ద రోల్ మూవీ ఒకటి ఉంటుంది చిన్న మూవీస్ లో పెద్ద రోల్ ఉంటాయి పెద్ద రోజు చిన్న రోల్ కాదండి మంచి రోల్ మంచి రోల్ సో ఫైన్ మంచి రోల్ ఉన్నప్పుడు ఇప్పుడు చాలా మంది కొంతమంది ఆర్టిస్టులు ఏమంటున్నారంటే పెద్ద సినిమాలో ఒక చిన్న ఏదో కనిపించే రోల్ కన్నా కూడా నేను ఒక రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక ఆర్టిస్ట్ చెప్పారు ఒక పక్కన కనిపించే రోల్ కన్నా కూడా నాకు అది పెద్ద చిరంజీవి గారితో కూడా నాకు అవసరం లేదు నేను ఒక చిన్న సినిమాలో నాకంటూ కొంచెం ఇంపార్టెన్స్ ఉన్న రోల్ చేద్దాము అని పెద్ద సినిమా చిన్న సినిమా నాకు అవన్నీ ఏం కాదు కానీ నా రోల్ నాకు ఇంపార్టెంట్ అంతే అంతే చిరంజీవి గానీ లేకపోతే చిరతలప్పారావు గారు నాకు సంబంధం ఎవరైనా నా రోల్ నాకు ఇంపార్టెంట్ ఆ అది తర్వాత ఫస్ట్ రోల్ ఇంపార్టెంట్ తర్వాత పేమెంట్ జోలికి వెళ్తా అంతే ఫస్ట్ రోల్ అడుగుతా అడుగుతారు కొంతమంది రోల్ అడిగినా కూడా చెప్పడానికి ఇగో హట్ అవుతుంది డైరెక్టర్స్ కి సార్ సీన్ నాది ఏంటి సార్ అని అంటే అమ్మోయో సీన్లు అడిగే అంత వచ్చిందా అని అట్లు కూడా ఉంటది సీన్ అడగకుండా గా వెళ్తేనే వాడు తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెడతారు అలా అవుట్ ఉంటాయి రెండు రకాలు ఉంటాయి అట్లాంటి చనిపోయిన రోల్స్ అట్లా లేదు రొమాంటిక్ సీన్స్ అడగకుండా బ్లంట్ గా వెళ్తేనేమో అలాంటివి వస్తుంటాయి లో అడిగి జాగ్రత్త చేసుకునేమో మంచి సీన్ అయి ఉంటాయి వెళ్ళిపోతాయి ఎడిటింగ్ లో ఎడిటింగ్ లో ఎడిటింగ్ లో అవుతా లేదా అసలు సెట్ లో కూడా ఈ సీన్ లో అడుగుతుందండి అని ఇలాంటివి కూడా ఉంటాయా ఉంటాయి ఈగోస్ ఉంటాయి ఏ ఉండదు కానీ ఈగో మాత్రం ఉంటది మాకు చాలా నేనైతే నిజంగా ఫ్యూచర్ లో ఐ మీన్ ట్రై చేయాలనుకున్నా కూడా చాలా నేర్చుకున్నాను మీ దగ్గర నుంచి చాలా అంటే ఓ అసలే నేను ఎక్కువ క్వశ్చన్ బ్యాంక్ అనమాట బేసిక్ గా నేను దానికి నాలుగు క్వశ్చన్స్ అడుగుతాయి అందరూ ఒక క్వశ్చన్ అడిగితే దానిలో నేను ఐదు క్వశ్చన్ అడతాయి ఎందుకు ఎలా ఏంటి అనే టైపు సోహో ఇలా అడగకూడదు అనమాట ఇది కూడా ఒకటి నేర్చుకుంటాను అక్కడ ఎప్పుడు ఇగో హట్ అవుతుంది అంటే అడగాలి కానీ చాలా నీట్ గా అడగాలి వాళ్ళకి అది కూడా ట్రైన్డ్ అయి ఉండాలి అడిగేటప్పుడు మనకి ఏం బాగా మాట్లాడి ఆ తర్వాత ఆ ఇంటికి సీనియర్ సార్ అని అడగాలి గుడ్ టెక్నిక్ నేర్చుకున్నాను మీ దగ్గర నుంచి ఒక రెండు మూడు టిప్స్ నేర్చుకున్నాను ఇలాంటివన్నీ చాలా ఉంటాయి కానీ ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ అంటారు ఆ ఫ్లోర్ అంత ఎంత మైండ్ లో ఉండదు కదా అవును సో డైరెక్ట్గా వచ్చేవాడి డైరెక్ట్ గా ఏదో అడిగే సరే ఏంటి సరే ఏంటి అని ఎందుకంత ఆత్రం ఎందుకు అంటారు అంతే అంటే నువ్వు అడిగే స్టేజ్ కి వచ్చావా అని అడుగుతారు అంతే మనకి అనరు బ్యాక్ సైడ్ లో చాలా జరుగుతాయి మనకు ఒక క్యారెక్టర్ ఇవ్వాలంటే వెనక ఎన్ని పాలిటిక్స్ అవుతాయో ఎందుకంటే ఇప్పుడు కో డైరెక్టర్కి ఒక ఆప్షన్ ఉంటుంది అసోసియేట్ డైరెక్టర్స్ నలుగురు ఐదుగురు ఉంటారు వాళ్ళందరికి వాళ్ళకి తెలిసిన అమ్మాయిలు వాళ్ళకి తెలిసిన ఆర్టిస్టులు వాళ్ళకి ఫేవర్ గా ఉన్న ఆర్టిస్టులు ఉంటారు వాళ్ళకి వాళ్ళ ఆప్షన్స్ ఉంటాయి ఇంతలోకి అసిస్టెంట్ డైరెక్టర్లు ఉంటారు అప్రెంటిస్ లు వాళ్ళు చెడగొట్టడానికి ఒకళ్ళు ఉంటారు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ వాళ్ళ వాళ్ళు ఎవరో ఉంటారు సో అట్లా ఉంటుంది అంత బాగా ఈ అన్ని డేట్స్ కూడా అయిపోతున్నప్పుడు ఈ ఈ కి ఒక ఫీల్ ఉంటుంది అరే మనం పిల్లని పెట్టుకోలేకపోతున్నామే అని ఒక ఫీల్ ఉంటుంది కదా వాడు ఎక్కడ దొరుకుతుందా ఈ అమ్మాయి అని చూస్తాడు ఇంతలోకి అరే నువ్వు అమ్మాయికి ఫోన్ చేసి ఆర్టిస్ట్ కి సీన్ చెప్పి డేట్స్ చెప్పండి అంటారు ఆ అమ్మ దొరికింది అనుకుంటారు ఫోన్ చేస్తారు మనమేదో మూడ్లో ఉండి మనమేదో తిక్కల్లో ఉండి ఒకటి రిప్లై ఇస్తాం ఆ రిప్లై తీసుకెళ్ళి మార్చి మార్చి కోడా చెప్తారు వాళ్ళు ఏంటంటే అరే మనం ఇంత పిలిచి అమ్మాయికి ఇంత రోల్ ఇస్తే ఇట్లా బిహేవ్ చేస్తుంది ఏంటి ఫోన్లు ఎత్తట్లేదు ఫోన్ అసలు చేయడు కానీ చేశాను అంటే ఎట్లా అంటే ఇది నాకు ఎక్స్పీరియన్స్ అయింది జస్ట్ రింగ్ ఇచ్చాడు రింగ్ కూడా ఇవ్వలే జస్ట్ ఇట్లా డైల్ చేసి కట్ చేసాడు బట్ కాల్ లిస్ట్ లో ఏముంటుంది డైల్ చేసినట్టు ఉంటుంది సో అది పట్టుకొని నేను చేశాను సార్ అమ్మాయికి పది సార్లు చేసిన ఎత్తట్లేదు రిప్లై కూడా ఇవ్వలేదు సార్ అని అన్నాడు వేస్ట్ చేసే అది అలా పోయింది తర్వాత ఎప్పుడుకో సినిమా అయిపోయి సార్ ఆ సినిమాలో అన్నారు కదా అది ఏమైంది నాకు ఇవ్వలేదు కదండి అది వేరే వాళ్ళు చేశారమ్మా సరే నేను ఒకటి చెప్తానని ఆయన సలహా ఇవ్వడం మొదలు పెట్టాడు కూడా మీరు సలహాలు అనుకుంటే అప్పుడు తెలిసింది ఏంటంటే ఇది జరిగిందా బ్యాక్ గ్రౌండ్ లో అని సో నేనైతే మిగతా నేనైతే చాలా నేర్చుకున్నా ఎన్ని పాలిటిక్స్ సినిమాలో ఎన్ని పాలిటిక్స్ ఉంటాయి సినిమాలే కాదు అన్ని దగ్గరలో చాలా పాలిటిక్స్ ఉంటాయి స్పెషల్లీ అమ్మాయి అంటేనే ఎక్కువ ఉంటాయి మీరు మీరు కాస్టింగ్ కోచ్ ఇదేం ఫేస్ చేయలేదా అంతవరకు రాలేదు నాకు ఇంకా అంత చేసే అంత రోల్స్ కూడా నాకు రాలే దేవుడి దేవల్ల ఐ హ్యావ్ అ గుడ్ వైబ్ సో బేసిక్ గా చదువుకున్నాను కాబట్టి ఎంత మనకి ఆ చదువు అక్కడ బాగా హెల్ప్ అయింది డాక్టర్ అమ్మాయి అండి డాక్టర్ అని కూడా కాదు చదువుకున్న అమ్మాయి షీ హావ్ సమ్ ఉన్నది కొంచెం బిహేవియర్ ఉంది మంచి ఉంది ఈమె దగ్గర కొంచెం తిక్కలు తిక్కలు చేయకూడదు వాళ్ళకి వాళ్ళే అనుకుంటారు మనమేందిరా మనం అడగటం ఏందిరా అని వాళ్ళకే అనిపించింది చాలా మందికి కూడా వైల్డ్ లైఫ్ సేవ్ ఎందుకు యాక్చువల్ నాకు నేచర్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండేది ఇప్పటికీ కూడా ఎవరన్నా పబ్లిక్ యూరినేషన్ చేసినా నాకు నచ్చదు వాళ్ళ ఫోటోలు తీసి మరి ఇంకా దొరికితే ఫ్రంట్ ఫోటో తీసి పెట్టాలన్నంత కోపం ఉంటది ఇవన్నీ అవాయిడ్ చేయాలండి ఇవన్నీ సీరియస్లీ పబ్లిక్ యూరినేషన్ ఒకటి పబ్లిక్ స్మోకింగ్ పబ్లిక్ న్యూసెన్స్ ఇవన్నీ ఇవన్నీ అవాయిడ్ చేయాలి ఇవన్నీ నాకు చాలా ఇరిటేటింగ్ అనిపిస్తారు మీదకి వచ్చినప్పుడు నేను చాలా ఫస్ట్ చాలా పెట్టేదాన్ని ఒక్కలైతే బైక్ మీద ఒక ఆరుగురు ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్ ఆరుగురు వెళ్తుంటారు పిల్లల్ని పట్టుకొని అసలు చూస్తేనే భయం వేస్తుంది అవన్నీ పెడుతుండే ఫస్ట్ బిగినింగ్ లో లోనిక్ ఐస్ క్రీమ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ సో నేచర్ గురించి ముందు నుంచి నాకు అవేర్నెస్ ఉండేది ఇప్పుడు ఏంటంటే ఐ గాట్ సమ్ టైమ్ దాని ప్లాంట్స్ అదో పెంట్ అయిందిలే అండి మా ఇంట్లో పైన పెంట్ హౌస్ అన్ని మొక్కలు పెడితే మా కింద హీజ్ ఆల్సో ద ఓనర్ అనమాట వాడికి ఒక ఫైవ్ ఫ్లాట్స్ ఉన్నాయి అందులో అందుకని వాడు ఏంటంటే నేనే యజమా మొత్తం అపార్ట్మెంటే నాదన్న ఫీలింగ్ లో ఉంటాడు సో పైన ప్లాంట్స్ పెట్టుకొని ఎంత బాగుంటాయో మార్నింగ్ మార్నింగ్ బటర్ఫ్లైస్ వస్తాయి బర్డ్స్ వస్తాయి బాగుంటుంది చూడ్డానికి కూడా అండ్ ఈవెన్ మన తెలంగాణ గవర్నమెంట్ కూడా అప్పుడు ప్రమోట్ చేసింది టెర్రస్ గార్డెన్ కి సో వెన్ ఇట్ ఈస్ మెయింటైన్ నీట్లీ మనం మెయింటైన్ చేసుకోవచ్చు వాళ్ళు ఏంటంటే మా పిల్లలు ఆడుతున్నారు గుడ్డు ఆడుతున్నారు మా మొక్కలు కింద మట్టిగా చాలా అంటున్నాడు అంటే బాబు నీకో నమస్కారం అన్ని నీట్ గా ఉంటాయి ఎప్పుడో మట్టి కలుపుకున్న రోజు నువ్వు వచ్చి ఫోటోలు తీసి మట్టి ఉందంటే అది కరెక్ట్ కాదు కదా అని చెప్పి పాక్ గొడవైంది వాడు వచ్చి నేను లేనప్పుడు పైన అవి ఉంటాయి కదా స్టాండ్స్ అవన్నీ ఇరగొట్టి మొక్కలన్నీ కింద పడేసి గొలగొల వేసాడు సో ఐ స్ట్రిక్లీ సైడ్ ఇంకొకసారి నా మొక్కల్ని పైన కెమెరాలు పెట్టిచ్చు అప్పుడు ఒకసారి మీద చేయబడితే వెళ్ళి స్టేషన్ లో ఉంటావు నువ్వు సింపుల్ నువ్వు అందులో ఐటీ ఎంప్లాయ్వి అని చెప్పి కెమెరా పెట్టా పైన బట్టలు వేసా బట్టలు తీయడాలు కట్ చేయడాలు ఇవన్నీ అన్ని సాడి స్టిక్ అన్నీ ఉంటాయి మన మనుషులకే ఉంటాయి ఇవన్నీ అందుకే మీ సిస్టమ్ కదా అవి వాటి న వెళ్ళిపోతాయి మన వాళ్ళు అట్లా కాదు అవి నాశనం చేసేవారు ఊరుకోరు నేను వింటాను మీరు కూడా ఇట్లాంటి జనరల్ గా వింటుంటాం ఉంటాం కానీ ఇప్పుడు పాతకాలంలో ఇట్లా చేసేవాళ్ళు ఇట్లా లేదు ఇప్పటికీ ఉన్నారు వాళ్ళ తాలూకా బ్రీడ్స్ ఉంటాయి కదా చివరి వరకు ఉంటారు కదా వంశపారపరంగా ఉండవు కొంచెం అందరూ లేదండి ఎడ్యుకేటెడ్ ఫుల్స్ అంటారు వీళ్ళని ఎడ్యుకేటెడ్ సైకోస్ ఎడ్యుకేటెడ్ సైట్ సాడిస్ట్లు అలా అంటాం మనం వాళ్ళని అంతే చదువుకున్న మూర్ఖులు ఇల్లు అంతా ఓకే చూసారు కదండి శ్రీశీద గారు ఇంటర్వ్యూ సో ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూల కోసం చూస్తున్నానండి